చాలా మందికి ఇంట్లో ఉన్నంత సేపు స్కిన్ చాలా బాగుంటుంది బయటకి వెళ్లంగానే ఫేస్ అంతా జిడ్డుగా అయిపోతుంది నల్లగా అవుతుంది అలాంటి వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ చాలా మీ ఫేస్ మీద ఎక్కువ పింపుల్స్ ఉన్నా పింపుల్స్ వల్ల మచ్చలు పడినా ఫేస్ జిడ్డుగా ఉంటున్నా నల్లగా ఉన్నా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఇది యూస్ చేయొచ్చు చిన్న పిల్లలకి కూడా ఇది అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ నమస్తే నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ కొన్ని డేస్ బ్యాక్ నా స్కిన్ మీద క్రాషెస్ వచ్చినాయి కదా అవైతే కంప్లీట్ గా తగ్గినాయి కానీ అవి పోతూ పోతూ నాకు కొన్ని గుర్తులు కూడా ఇచ్చేసినాయి చిన్న చిన్నగా మచ్చలు పడిపోయినాయి చూసారా ఈ మచ్చల్ని తగ్గించుకోవటానికి ఎక్సెస్ ఆయిల్ ని ఈ రోజు రెమెడీ అండి ఇవేంటి రెండు ఉన్నాయి అనుకుంటున్నారా ఈ రెండు చాలా సింపుల్ ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది ఏది ఎవరు యూజ్ చేయాలనేది కూడా క్లియర్ గా చెప్తాను మీరు ఈ లోపు ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి ప్రిపరేషన్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి గులాబీ రేకులు కావాలి రోజ్ పెటల్స్ అండి మీ దగ్గర నాటు గులాబీ దొరికితే అవి ఇంకా మంచిది దొరకకపోతే మీరు మామూలు రోజెస్ అయినా తీసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటే రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది మీ దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి లేకపోతే రోజ్ పెటల్స్ పౌడర్ తీసుకోండి నెక్స్ట్ మనం కుకుంబర్ తీసుకోవాలి కీర దోసకాయ అండి ఇది మనకి చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది ఇవి ముక్కలుగా చేసుకోవాలి తోలు తీయాల్సిన అవసరం లేదు నేను ఆర్గానిక్ తీసుకున్నాను కాబట్టి వాటర్తో కడిగేసి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు మనకి కుకుమర్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది ఇలా పేస్ట్ చేసుకున్న దానితో మనం మాస్క్ రెడీ చేసుకోవాలి ఫేస్ మాస్క్ కోసం ఫస్ట్ ఆప్షన్ శనగపిండి అండి మీ ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ కన్నా బిలో ఉన్నట్టయితే మీరు శనగపిండి మాత్రమే వాడాలి ఇంకేమి వాడద్దు శనగపిండి ఈ ప్యాక్లో రెడీ చేసేసుకుని ఒకవేళ మీ ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ కన్నా ఎబో అనుకోండి పింక్ క్లే వాడుకోవచ్చు ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో కాదండి నేను యూస్ చేసే పింక్ క్లే చూపిస్తున్నాను ఇది ఫ్రెంచ్ పింక్ క్లే చాలా బాగుంటుంది మీరు ఇది యూజ్ చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర పింక్ క్లే లేకపోయినా మీరు శనగపిండి యూస్ చేయొచ్చు సో మీ ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు ఉన్నా లేదా మీ దగ్గర పింక్ క్లే లేకపోయినా శనగపిండి వాడుకోండి మీరు ఏదైనా ఒకటి వాడితే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకో ఫస్ట్ పింక్ క్లే ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పింక్ క్లే తీసుకోవాలి దీనిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా క్యూక్యూంబర్ అలాగే రోజ్ పెటల్స్తో ఈ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి ఈ ప్యాక్లో పింక్ క్లే కొంచెం సరిపోతుంది రోజ్ పెటల్స్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ కావాలి ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసేటప్పుడు మీరు ఎలాంటి వాటర్ కలపాల్సిన అవసరం లేదు ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మన ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది ఈ ప్యాక్ ట్వెల్వ్ ఇయర్స్ అబో నుంచి ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు పర్టిక్యులర్గా ఈ ప్యాక్ పెట్టుకోవటం వల్ల మీ ఫేస్ మీద ఉన్న మచ్చల్ని వెంటనే తగ్గిస్తుంది అది పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలైనా ఎండ వల్ల వచ్చిన మచ్చలైనా స్కిన్ అన్ఈవెంట్ టోన్లో ఉన్నా కానీ మొత్తం ఈవెంట్ టోన్లోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది అలాగే మీ స్కిన్ మీద ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కానీ కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ ఫేస్ ప్యాక్ మనం శనగపిండితో రెడీ చేసుకుందాం ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు పేస్ట్ ఉంచుకోవాలి ఆల్రెడీ రోజు పెటల్స్ పేస్ట్ తీసుకున్నాం దీనిలో వన్ టేబుల్ స్పూన్ గ్రౌండ్ ఫ్లార్ తీసుకోవాలి శనగపిండి అండి ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకోవటానికి ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే ఈ ప్యాక్ మనం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు యూజ్ చేయవచ్చు బట్ మీకు ఎక్కువగా ఫేస్ మచ్చలున్నా లేదంటే ఫేస్ అంతా జిడ్డుగా అనిపిస్తున్నా కానీ మీ ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్ కన్నా ఎబో ఉంటే పింక్ క్లే ప్రిఫర్ చేయండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే అప్పుడు శనగపిండి యూస్ చేసుకోండి మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఒకటేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు త్రీ డేస్ వరకు అప్లై చేసుకోవచ్చు ఈ రెండు ప్యాక్స్ కూడా మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ట్వెల్వ్ ఇయర్స్ కన్నా ఎబో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పింక్ క్లే యూస్ చేయండి సో ఇప్పుడు ఈ పింక్ క్లే మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది చూపిస్తాను ఇది డీప్గా క్లీన్ చేస్తుందండి అండ్ సీబమ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది మన స్కిన్ని ప్యూరిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది అదే బేసన్ యూజ్ చేశారనుకోండి స్కిన్ మీద ఉన్న ట్యాన్ని తగ్గిస్తుంది న్యాచురల్ ఎక్స్పోలియేటర్ లాగా పనిచేస్తుంది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సరిపోతుంది సో ఈ రెండిటి డిఫరెన్స్ అది ఎవరెవరు ఏది యూజ్ చేయాలో క్లియర్గా చెప్పాను కదా ఈరోజైతే నేను రెండు అప్లై చేస్తాను కానీ రెండు ఫేస్ మీద ఒకటేసారి పెట్టుకోకూడదు కదా అందుకని ఇది నేను నెక్కి యూస్ చేస్తాను అలాగే పింక్ క్లే ఫేస్కి యూస్ చేస్తాను ఎందుకనంటే నా ఫేస్ మీద మచ్చలే కదా మెయిన్ ప్రాబ్లం వచ్చింది దాని కోసమే కదా ప్రిపేర్ చేసింది అందుకనే పింక్ క్లే ఫేస్కి అప్లై చేస్తున్నాను ఈ పింక్ క్లే యూజ్ చేయటం వల్ల మన స్కిన్ మీద ఉన్న మచ్చల్ని చాలా తొందరగా తగ్గిస్తుందండి ఈ పింక్ క్లే ఎవరెవరు యూజ్ చేయాలి జయా అని చాలామందికి డౌట్ ఉండుండొచ్చు ఒకవేళ మీ ఫేస్ బాగా జిడ్డుగా ఉంటున్నా ఫేస్లో గ్లో లేకపోయినా మీరు టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా ఇది యూజ్ చేయొచ్చండి ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది మనకి పోర్స్లో నుంచి ఉన్న ఎక్సెస్ ఆయిల్ని క్లీన్ చేయటమే కాదు మన స్కిన్ని స్మూత్గా చేయటానికి కా సాఫ్ట్గా చేయడానికి కూడా హెల్ప్ అవుతుందండి మనకి బ్లమిషెస్ లేకోకుండా చేస్తుంది అదే మచ్చలని చెప్పాను కదా అండ్ సీబం ప్రొడక్షన్ని కూడా తగ్గిచ్చేస్తుంది మనకి ఎక్కువగా సీబం ప్రొడ్యూస్ అవుతూ ఉందనుకోండి సీబం అంటే వేరే ఏదో కాదండి ఎక్కడైనా నోస్ దగ్గర చీక్స్ దగ్గర ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా చాలా వరకు దానివల్లే ఫేస్ అంత జిడ్డుగా నల్లగా అనిపిస్తుంది అలా ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ని తగ్గించటానికి పింక్ క్లే చాలా బాగా పనిచేస్తుందండి ఈ పింక్ క్లే అప్లై చేసుకోవటం వల్ల స్కిన్ వెంటనే గ్లో వస్తుంది ఇలా అప్లై చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇది మీరు యూస్ చేయటం వల్ల మనకి బ్యాలెన్స్ అవుతుంది కూడా అండి స్కిన్ మొత్తం ఒకటే కలర్లో వస్తుంది ఇప్పుడు నెక్కి నేను బేసన్ ప్యాక్ యూస్ చేస్తాను శనగపిండితో ప్రిపేర్ చేసుకున్నది మీరు ఒకటే ప్యాక్ ఫేస్ అండ్ నెక్కి యూజ్ చేయొచ్చు అదే శనగపిండి అయినా లేదంటే పింక్ క్లే అయినా బట్ ఇక్కడ నేను రెండు మీరు చూపించటానికి కలిపాను కాబట్టి నెక్కి ఒకటి ఫేస్కి ఒకటి అప్లై చేస్తున్నాను శనగపిండి యూస్ చేయటం వల్ల మనకి ఇన్స్టెంట్గా ట్యాన్ అయితే తగ్గించేస్తుంది స్కిన్ మొత్తాన్ని గ్లోయింగ్గా తీసుకొస్తుంది సాఫ్ట్గా తీసుకొస్తుంది శనగపిండి యూజ్ చేయటం వల్ల మనకి న్యాచురల్ ఎక్స్పోలియేటర్ లాగా కూడా పనిచేస్తుందండి అందుకనే మన ఫేస్ మీద మచ్చలున్న ప్లేస్లో ఆ డెడ్ స్కిన్ మొత్తాన్ని రిమూవ్ చేసి వెంటనే నెక్స్ట్ వచ్చే స్కిన్ని హెల్దీగా చేస్తుంది ఇలా అప్లై చేసుకుని ఇది కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి చాలా మంచి రిజల్ట్ వస్తుంది రెండు యూస్ చేయొచ్చు రెండు మంచి రిజల్ట్ వస్తాయి ఎవరెవరు ఏది యూజ్ చేయాలో చెప్పాను కదా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయినాక ఇలా ఉంటుందండి కంప్లీట్గా అయితే డ్రై అవ్వదు ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు వాటర్తో క్లీన్ చేసేసుకోవచ్చు కావాలంటే మీరు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు ఇదేంటంటే మన ఫేస్ని టైటనింగ్ చేస్తుందండి పోర్స్ ఉంటాయి కదా ఓపెన్ పోర్స్ వాటిని టైట్ గా కూడా చేస్తుంది మీరు ఈ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు క్లియర్గా మీకు తెలుస్తుంది ఇది డ్రై అవుతున్నప్పుడల్లా మన స్కిన్ కూడా టైట్ అవుతుంది ఇప్పుడు వాటర్తో కడిగేస్తున్నాను వన్స్ వాటర్తో కడిగిన తర్వాత స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అండ్ మీ ఫేస్ మీద ఉన్న మచ్చలు ఫస్ట్ టైం యూస్ చేయడంతోనే చాలా వరకు లైటన్ అవుతాయి మీరు ఇది క్లియర్గా చూస్తారు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నచ్చిందా లేదా కామెంట్ చెప్పండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజు వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకొక మంచి హెల్ప్ ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్